ఎక్కడా ఆఫ్ చేయడానికి లేదండి. ఏమండి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏవంటే ఉన్నాయి, ఏవైతే ఉన్నాయి అవన్నీ అనవసరండి. మీరు ఎక్కడ ఆఫ్ చేసినా కానీ అక్కడ నేను వచ్చి మళ్ళీ ఆడింతాను. అనవసరంగా లేనిపోయింది పరుగు పోగొట్టుకుంటూ అవుద్ది, అస్సలు డిపార్ట్మెంట్ పరుగు పోద్ది. మళ్ళీ నేను వచ్చి ఆడించానుకోండి, అక్కడ మళ్ళీ డిపార్ట్మెంట్ పరుగు పోద్ది. మర్యాదగా డిపార్ట్మెంట్ ఎవరిని కూడా అక్కడ ఎక్కడైనా మీకు ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, క్లోజ్ చేయించండి. నేను ఎక్కడన్నా కొట్లాట్లు అయినాయి అనుకోండి, నేనే సపోర్ట్ చేయను, ఆ సెంటర్ క్లోజ్ చేసేయండి. అక్కడికి వెళ్ళి మీరు ఇమ్మీడియట్గా క్లోజ్ చేసేయండి, నేను అర్హదానికి. ఏది మూడు రోజులు అప్పుడే రోజున్నర పోయింది మనకి, లేదన్న ఉద్దేశం ఎవరో కూడా ఇది అవ్వడం లేదు. ఏదో సరదాగా ఈ మూడు రోజులే కదా సరదా, మనం ఒట్టప్పుడు మనం ఇవ్వడం లేదు కదా. చెప్పండి, నేను పొద్దుట నేను ఎస్పీ గారు కూడా చెప్పానండి, నేను హోమ్ మినిస్టర్ గారు కూడా ఎస్పీ గారితో మాట్లాడారు. చెప్పడం వరకు మా డ్యూటీ చెప్పాం, డెఫినెట్గా ఇది కన్సిడర్ చేయమని చెప్పారు హోమ్ మినిస్టర్ గారు కూడాను. ఇంకంతకంటే ఇంకేంటి పని, ఎక్కడైనా ఇక్కడైనా ఇల్లీగల్ అయ్యావునా? మనం రూల్ అనుకుంటే కోడి పందాలే ఉన్నాయి, కత్తులు కట్టొచ్చండి. మరి దాన్ని ఎలా చేస్తున్నావా లేదా? డింకీలే కానీ కత్తులు కట్టేది ఉందా? కోడి పందాలు లేవు. అయినా కూడా మరి కత్తులు కట్టేమే కదా మరి కోడి పందాలు ఆడింతుంటా, అది రూల్కి వ్యతిరేకమే కదా. అవన్నీ అలాగనుకుంటేని, ఇవన్నీ సాంప్రదాయం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నది, ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాదు కదా. పోదండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటే ఏమండి లేనిపోయింది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుంది. మీరు ఉండటం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మీరు లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ ఎక్కడన్నా మీకు ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఎక్కడన్నాను మీకు కావాలంటే ఊరికి ఒకళ్ళిద్దరిని మీకు పేర్లు కూడా నేను చెప్తాను, ఎక్కడైనా ఆ ఊర్లో అన్ని ఇష్యూ వస్తే ఎన్నీ వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు. ప్రతి ఊరికి పేర్లు ఇచ్చాయి, రెండు పేర్లు ఇచ్చి ఏ ఊరు ఇది ఉందో ఆ ఊర్లో రెండు పేర్లు ఉన్నాయండి, అంతేనండి. మీకు ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏమన్నా వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఎక్కడ కొట్లట్లు అవి జరిగి ఏమన్నా ఇది అయితే గలాటాలు అయితే మేము ఎంకరేజ్ చేయం, డెఫినెట్గా యాక్షన్ తీసుకోండి, ఆ సెంటర్ క్లోజ్ చేయించేయండి. కాదనం ఏదో సరదాగా ఈ పండగ టైంలో ఎంజాయ్ చేసి దానికి దీనికి ఎట్టి మళ్ళీ దీనికి ఇష్యూ లేనిపోయింది. ఎలాంటి దానివల్ల ఏంటంటే గవర్నమెంట్కి చెడ్డ పేరు, మాకు చెడ్డ పేరు. తీరమ్మ సింగ్ మీరు ఇలా చేశారు, మేము ఇక్కడికి వచ్చి చేయడం వల్ల డిపార్ట్మెంట్కి లోకు. సిఇ గారు ఏం చేయలేపోయారు, డిఎస్పీ గారు ఏం చేయలేపోయారు, ఎస్ఐ గారు ఏం చేయలేపోయారు అన్న ఇది లోకు. చెప్తాను ఇక్కడ మీరు ఎంటర్ అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేలాగా ఉందని చెప్పండి, మీ రిపోర్ట్ మీరు ఇచ్చండి. ఏం చేయలేము ఇప్పుడు, ప్రజల అభిప్రాయాన్ని కాదని మీరు కానీ మేము కానీ ఎవరు ఏం చేయలేమండి. అంతే, ప్రజలందరూ ఒక సైడ్ ఉన్నప్పుడు మనం చేయలేసి ఇది ఏమీ లేదు. వచ్చామండి, ఒక నిమిషం. కానిస్టేబుల్స్ ఏ సెంటర్లో ఉన్నారో రమ్మనండి, మన పెద్దపూడి స్టేషన్లో ఉండమనండి. మీకు ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, వెంటనే పంపించి క్లోజ్ చేయించండి ఆ సెంటర్, నేను కాదని నేను. అంతేగాని వెళ్ళి మా కన్నా చేశారు. ఎవరున్నా దయచేసి వెళ్ళిపోయింది మొత్తం జిల్లా అంతా కూడా ఆడేస్తారు. అనపడుతుంది మనం
ఒకవేళ ఎవరికన్నా ఒకవేళ మీరన్నా అరెస్ట్ అంటూ జీవించండి ముందు నన్ను అరెస్ట్ చేయండి.